ರೆಸಿಪಿ ಮಾಡಿ ಕ್ಲೀನಿಂಗ್ ಕುಕಿಂಗ್ ಫ್ರೈ ಆಮೇಲೆ ಈಟಿಂಗ್ ಚಾಲೆಂಜ್ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ವಿ ಎಲ್ಲ ವಿಡಿಯೋನು ನೋಡಿ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಕಾಮೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಗುಡ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮನು ಇಪ್ಪುಡು బోటీని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇప్పుడు మేము ఒకలాగా చేస్తాము చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట కూడా కొట్టండి కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఇంకా ఎలాంటివన్నా కావాలంటే వంటలు మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బోటీని చాలా బాగా క్లీన్ చేసాము క్లీన్ చేసిన తర్వాత ఇంకా మనం పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా ఒక స్పూను అల్లం పేస్టు ఉప్పు పసుపు వేసి దీన్ని బాగా ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టి సగం చెప్పాను కదండి గోంగూర బోటీ చేస్తున్నానని సగం తీసి పక్కన పెట్టేసి గోంగూర బోటీకి యూజ్ చేసుకుంటాను సగం వచ్చి మనం దీన్ని మసాలా పెట్టి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఆ ఫ్రై అనేది మేము ఇలా చేస్తాము అసలు చాలా బాగా కుదిరింది టేస్ట్ సూపర్ అంటే సూపర్గా కుదిరింది స్మెల్ అనేది కొంచెం కూడా లేదు మేము చాలా బాగా క్లీన్ చేసాము దాన్ని అది చేయడం కూడా అందరూ చేసేది చూసాను కానీ మళ్ళీ నేను ఇంకొంచెం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చాలా నీట్గా క్లీన్ చేశాను క్లీన్ చేసే వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి పట్ట లవంగాలు ఇది జాజి పువ్వు అంటారు కదా అవి ముక్కలు ముక్కలు అయిపోయినాయి నెక్స్ట్ పట్ట కొంచెం జీలకర్ర కొంచెం సోంపు ఈ కొన్ని పొడవు పొడవు ఉంటాయి కదా అవి చిన్న ఉన్నాయి ఇవన్నీ వేసి మనం ఇప్పుడు గరం మసాలా తయారు చేసుకుందాం ఆల్రెడీ నేను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను మనం తయారు చేసుకుని ఫ్రెష్గా వేసేది స్మెల్ చాలా బాగుంటుంది కదా ఇది రెండు యాలకులు కూడా వేసాను సోంపు కూడా వేసాను అంటే స్మెల్ లేకుండా నీట్గా ఉంటుందని మనం బయట నుంచి పొడులు తెచ్చుకొని వేసుకుంటాము అయినా కానీ ఇట్లా మనం ఫ్రెష్గా తయారు చేస్తే అసలు దంచేటప్పుడు చూడు స్మెల్ సూపర్గా వస్తుంది అందుకని నేను ఎప్పుడు దీన్ని నేను పౌడర్ చేసుకుంటాను ఇలాగే మిక్సీలు కూడా వేయను ఇది కొంచమే కాబట్టి అంత నేను దంచేసుకుంటాను మళ్ళీ చూపిస్తాను నీట్గా పౌడర్ చేసేసుకున్నాం ఇంకా ఈ పౌడర్ని తీసేసుకుందాం ఈ చెత్త ఏదన్నా ఉంటే పక్కకు తీసేస్తాను చెత్త తర్వాత ఈ పౌడర్ మనం నీట్గా తీసుకుందాం ఇదండి మనం తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇది ఇదండి ఇది మనం తయారు చేసుకున్న గరం మసాలా పౌడరు ఇవన్నీ మనం యూస్ చేసేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను మనం ఇప్పుడు బోటీ ఫ్రై కోసం బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఒక 50 గ్రాముల సగం ఉంటుంది ఒక 4 స్పూన్లు కొంచెం ఎక్కువ వేసాను నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక చిన్న 4 అది చీల్స్ పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేగిపోయాయి ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ తీసుకుని ఎందుకంటే ఆల్రెడీ ఉడికే దాంట్లో మనం వేసాం కదా అల్లం చల్లగడ్డ పేస్ట్ అందుకని హాఫ్ తీసుకుని వేసాను ఇది పచ్చి వాసన పోయేదాకా వేపేసుకోవాలి తర్వాత మనం టమాటా ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసాను ఫ్రెండ్స్ ఇది వేగేదాకా మనం ఒక నిమిషం ఫ్రెండ్స్ టమాటాలు బాగా గుజ్జి గుజ్జిగా వేసాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న గరం మసాలా మళ్ళీ అంగట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ కారం వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది కాస్త మిక్స్ అయ్యేదాకా ఇట్లాగా తీసుకోవాలి కొంచెం చిన్న పెట్టుకుందాం లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్
మిక్స్ అయిపోయింది కదా, మనము నీళ్ళేం వేయకూడదు, ఇది ఫ్రై కాబట్టి. ఇదిగోండి మనం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై కోసం అని అది వేసేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది, మరీ సిమ్లో పెట్టినా వేగదు. కొంచెం మీడియంలో పెట్టుకున్నాం. ఇది ఫ్రై అయిపోయాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మనకు పుల్ల పుల్లగా కావాలనుకుంటే ఒక నిమ్మకాయని ఇప్పుడే పిండుకోవచ్చు, లేదా అందరికీ అట్లా నిమ్మకాయ వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే తినేటప్పుడైనా దీని వరకే మనము పిండుకొని తినేటప్పుడు మన వరకే పిండుకోవచ్చు, లేదా ఇలా అందరూ తింటారులే అనుకుంటే ఇప్పుడే కానీ వేసేసామనుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకున్నప్పుడు దీన్నే మనం అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు, లేదా రసము చట్నీయో పప్పుచారో ఏదో ఒకటి చేసుకున్నప్పుడు ఇది ఇలా చేసుకుంటే నంచుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు చేసుకోవాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎమ్మీ ఎమ్మీ బోటి ఫ్రై. నేను బాగా మసాలా బాగా పట్టించాను కారం గీరం అంతా, ఎందుకంటే కొంచెం ఎగ్గుగా ఉంటుంది కాబట్టి. ఇది మనం చపాతీకి తినొచ్చు, ఇడ్లీ దోశ తినొచ్చు, అన్నానికి తినొచ్చు, కొంతమంది ముద్దగా తినేవాళ్ళు చట్నీతో కూడా సంగతి తింటారు కదా, అలాంటి వాళ్ళు సంగతి కూడా దీన్ని తినొచ్చు. నీళ్ళు నీళ్ళుగా చేసుకున్న వాళ్ళు నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటారు. మనం ఆల్రెడీ గోంగూర బోటి చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇట్లాగా ఫ్రై చేసుకుంటున్నాము. కొంచెం మసాలా ఎక్కువ కావాలి, ఇది మటన్ కదా, మటన్ బోటి కాబట్టి మనం కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే మనకు ఎగ్గుట్లు లేకుండా మనం ఇష్టంగా తినగలం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. మనం దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి పెద్ద మంట పెడితే మాడిపోద్ది, కొంచెం మీడియం దాంట్లో పెట్టుకోవచ్చు. అడుగు మందంగా ఉండేదైతే మనకు అడుగు అంటదు. నా దగ్గర అలాంటి ఓవెన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్, అందుకే నేను ఇది ఇంత చేస్తున్నాను. అంటే మీ ముందు కొనేసాము, ఇంక వీటిని పడేయలేం కదా, అందుకని వాడుతున్నాను. వీటిని వాడకూడదని చాలామంది చెప్తున్నారు, కానీ ఏం చేయలేం, పడేయలేం కదా. చూద్దాం నిదానంగా కొనుక్కున్నాను. ఫస్ట్ మనం వీటిలోనే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి సత్తు వాడకూడదు అంటున్నారు, మనం అయితే పెద్ద కాలం నుంచి అలవాటు అయ్యాయి సత్తు వాటిలో. స్టీలు కూడా వాడే కాదు మనం అప్పుడు, కానీ ఇప్పుడు స్టీలువే ఎక్కువ వాడుతున్నారు. ఇంకా మందు పాటు గిన్నెలు అట్లాంటివి కానీ ఇట్లాంటివి వాడట్లేదు మనం, ఇంకా అలవాటు పడ్డాం కాబట్టి మనం వాడుతుంటాము ఫ్రెండ్స్. మన ఎమ్మీఎమ్మి బోటి ఫ్రై తయారైపోయింది. సూపర్ స్మెల్, సూపర్ టేస్ట్ ఉంది. నేను టేస్ట్ కూడా చూశాను. మళ్ళీ నేను రెండోసారి ఉప్పు వేయలేదు, ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా, అది నేను కొంచెం తిని చూస్తే కొంచెం ఉప్పుగా అనిపించింది. ఆ మసాలాకి ఆ ఉప్పుకి సరిపోద్దని నేను వేయలేదు. మీరు చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోండి, ఉప్పు తక్కువ తిన్న వాళ్ళు వేసుకోవద్దు. చూసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ కలిపి కొంచెం ఫ్రై చేస్తే అయిపోతుంది. ముందే వేసి ఎందుకు మాడబెట్టుకోసారి ఉప్పు కోసం చేసుకోవడం ఎందుకని నేను వేయలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ಚಾಲೆಂಜ್ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ವಿ. ಎಲ್ಲ ವಿಡಿಯೋನು ನೋಡಿ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಕಾಮೆಂಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು.